ఎరా కింగ్కాంగు ఎప్పుడు వస్తదిరా నీ అత్త కుత్తురు మసు ఒకవేళ నువ్వు ఆ పిల్లని చేసుకుంటే ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ నువ్వే చేయాల్సి ఉంటుంది ఆ చాకరీ చేయడానికి బావి నువ్వు ఉన్నావుగా చాకరీ నాకు పోరి నీక రే వస్తుందిరా ఆ వస్తే समस्या తీరదు అప్పుడు అందరూ కలిసి ఇట్లో పడ్డట్ట మరి ఇంకెందుకు నేను వెళ్ళిన ప్రతి చోటికి వస్తున్నావు ఏదో మాట్లాడాలన్నమంటగా మాట్లాడు చెప్పు అది ఏంటంటే మరి మాట్లాడు అంటే ఎలా చెప్పాలా త్వరగా చెప్పి చావు అరే ఉండండి ఊర్కే ఆంగ్రీ బెడ్లాగా ఆడు ఉన్నాడే ఆడు వాడు నిజంగానే మీకు వరుస అవుతాడా అన్నోసారి చూడండి ఏ అంటే మీరేమో ఇంత అందంగా ఉన్నారు నాకు బుర్ర బదులు కొట్టుకున్నా వాడు మీకు బావలు అవుతాడో అర్థం కావట్లేదు వీళ్ళేమో పెద్ద రౌడీ బ్యాచ్ ఒకవేళ మిమ్మల్ని బెదిరించి అలా అబద్ధం చెప్పించారేమో అని డౌట్ ఏంటండి బావన ఎవరైనా బావ కాదని చెప్తారా ఆయన మా బావే పైగా ఆయన మా కులదైవం కరిపోతురాజు అంస కరిపోతురాజు అబ్బో మీరు మాట్లాడటం అయిపోయిందా నేను వెళ్తున్నా అయ్యో ఏమండి ఏమండి అంటే నా దిష్టే మీకు బాగా తగిలినట్టుంది దిచ్చి తీయించుకోండి పరిగెత్తండి పరిగెత్తండి బస్ అయిపోతుంది సీట్ ఆపండి రండి రండి మరదల పిల్ల గారు రండి సరే ఎలాగో మరదలవు కదా నీకు టికెట్ ఫ్రీ నేను నీకు ఫేవర్ చేస్తాను వచ్చి సుల్తాన్ పక్కన కూర్చుంటా ఏంటమ్మా కోపం వచ్చిందా నేను నీ బావని ఎన్నో అబద్ధాలు చెప్పాను కానీ ఈ ఊరు కోసం నువ్వు చేయక తప్పదు నాకు అనవసరంగా కోపం తెప్పించుకో నీ సంచి సామాను తీసుకొని వెళ్ళి పక్కన కూర్చో పా ఎలా బావను గుద్దకుండా వెళ్ళు ఏంటా లుక్ ఫుల్ ఫోర్స్ మీద ఉంది ఖచ్చితంగా కూర్చోదు మనం ఉంచడమే బెటర్ మీరు కూర్చోండి నేను ఉంచుంటాను మీరే కావాలండి ఏదో తమాషాగా చెప్పలేదండి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని మీలాంటి అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదండి నుదుట చిన్న బొట్టు ఘాటుకు కళ్ళు ముక్కు పుడక అందానికే అందం అండి ఒక అందమే కాదండి మా అమ్మ గురించి మా నాన్న అన్నట్టు మీకు ధైర్యం ఎక్కువ అండి ఎవరికి భయపడరు ఎంతమంది ఉన్నా బోల్డ్గా మాట్లాడతారు మా అమ్మ అంతే ఇది ఆవిడ మెట్టే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఇమ్మని మా నాన్న చెప్పారు నాకు ఇది మీకు ఇవ్వాలనిపిస్తుంది చెప్పు
మీ అత్త కుతురు పక్కన కూర్చున్నానుగా, షోల్డర్ టచ్ అయింది, షాక్ కొట్టినట్టు బాడీ అంతా జల్లంది. షాక్ ఒళ్ళంతా కొట్టిందా తొడ మీద కొట్టిందా? అక్కడ మాత్రం ఏదో సూది పెట్టి పొడిచినట్టు ఉందిరా. సూదితో పొడిచినట్టు కాదు, సూదితోనే పొడిచింది. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఊరుకోరా నువ్వు కదా, స్పీడ్ బ్రేక్ వస్తుంది, రెండు చేతులతో పట్టుకో. రాక్షసి, ఆ కొండ మీద ఎక్కి చూస్తే ఈ ఊరు పచ్చగా కలకలాడాలి. ఇక్కడ పండించే ధాన్యంతోనే నా పెళ్లి భోజనం పెట్టాలి. అది పండించేవాడిని నేనే కావాలి. ఏం ప్లాన్ చేస్తున్నాడు అర్థం కావట్లేదు. ఏమంటున్నాడు అన్నా? ఇదేం పెట్టింగ్ అన్నా? మీకు అర్థం కాల? సరే, మీకు అర్థమయ్యేలాగే చెప్తాను. నేను, నా అన్నలు ఒక 5 నెలలు ఈ ఊళ్ళోనే ఉండి మీ అందరితో కలిసి వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకున్నాను. వ్యవసాయమా? బైక్లో ఏమంటున్నారు మిక్కులు? వ్యవసాయం చెయ్యాలంట. సంతోషమేగా? వ్యవసాయమా? వ్యవసాయం అంటే మాకేమి చులకన కాదండి, దిగితే మేమో చేస్తాం. అందుకని మమ్మల్ని మీ పిల్లలే అనుకుని వ్యవసాయం చేయడానికి మాకు ఎంతో కొంత భూమి ఇస్తే సరిపోతుంది అంతే. చూడు సుల్తాన్, కత్తెత్తి రక్తం చిందించమంటావా? చిందిస్తాం. చెమట చిందించి వ్యవసాయం చేయటం మనకు సెట్ అవ్వదు. వెళ్ళావా, వేసేసావా, కాలైనా సరే తలైనా సరే జస్ట్ 15 మినిట్స్. పని అయిపోయిందా, బిర్యానీ తిన్నావా, టేక్ రెస్ట్. అది వదిలేసి ఎండనక వాననక ఎందుకు ఈ తిప్పలు చెప్పు. సాంబశివ అన్న అద్భుతంగా మాట్లాడావు, ఒకసారి ఎట్రా. కంగ్రాచులేషన్స్ సాంబశివం. అన్నంట మర్చిపోయావే. అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు, అప్పుడు అన్న కూడా తగిలిస్తా. ఇది చెప్పు, గుమ్మడికాయ తీగ కాస్తుందా మొక్క కాస్తుందా? రెండిటికి కాయదు, చెట్టుకే కాస్తుంది. ఎలా చెప్పావు? సుల్తాన్, దొండకాయ, బెండకాయ, వంకాయ ఇవన్నీ చిన్నవి, తీగల మొక్కలు తట్టుకుంటాయి. కానీ గుమ్మడికాయ పెద్దది, తీగల మొక్కలు తట్టుకోలేవు, చెట్టుకే కాస్తుంది. బ్యూటిఫుల్ చెట్టుకి గుమ్మడికాయ. అవును సుల్తాన్, మనకి నిజం తెలియదు. అయితే రక్తం చిందిస్తారు కానీ చెవట చిందించరు. తలలు తీసేయడం మీకు ఈజీ, వ్యవసాయం మీకు కష్టం. గుమ్మడికాయ దేనికి కాస్తుందో ఎలా కాస్తుందో అది మాత్రం తెలియదు. ఇప్పుడు చెప్తున్నా, నేనే పని చెప్పినా చేస్తానని చెప్పారు కదా, ఇంకా మీ పని వ్యవసాయమే. జంగా, ఒక్కడు కదలకూడదు. ఎవడైనా కదిలాడో తోలు తీసే. తోలు తీయడానికి నేనేమన్నా అరటి పండు తొక్క? జై సుల్తాన్, జై సుల్తాన్, జై సుల్తాన్, జై సుల్తాన్. ఒరే జెండకర్రా, ఆంజనేయుడి భక్తి కూడా నీ భజన ముందు బలాదుర్రా. చిన్నప్పుడు స్కూల్లో గోడ కూర్చేయమంటే తిరగబడి రౌడీ అయినోడ్రా, కనీసం దానికైనా రెస్పెక్ట్ ఇవ్వరా? కొడితే మొగం 32 చెక్కలు అవుతుంది. టైమ్ రా, ఆ పిల్ల వల్ల మనకి కష్టాలు తప్పవు.